తెలుగు యువత మాజీ అధ్యక్షుడు దేవినేని అవినాషు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఓ శాలమట్ట ఎండపోయితనా? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఎంతటి ప్రమాదమో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాడేపల్లి కోట నుంచి వచ్చేటువంటి ఈ వైసీపీ తాడేబాన్లు అంతకంటే ప్రమాదం అనేది ఆయన తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన ఓ ఆవేశపడిపోయి చాలా మాట అయిండవు. ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రజల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలంట. అయ్యా అవినాషు, నువ్వు పొద్దున్న లేస్తే సాక్షి టీవీ సాక్షి పేపర్ చదువుతున్న బట్టి నీకు వాస్తవాలు తెలియట్లేదురే, కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారు ప్రజలకి సమస్య ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమై వాళ్ళ గలంగా ఆయన నిలుస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అరాచకాల మీద నిత్యం పోరాటం చేస్తూ ఉన్నారు. మీ నాయకుడు మాత్రం తాడేపల్లి కోట దాటి బయటకు రావట్లేదప్పా. ఒక్కసారి వాస్తవాలేంటో తెలుసుకో, ప్రజల్లో తిరుగు. పార్టీ మారినంత మాత్రాన గతంలో నువ్వు పనిచేసినటువంటి నాయకుడిని తిడితేనే మీకు రాజకీయ భవిష్యత్తు అనుకుంటే ఇంకంతకంటే అజ్ఞానమేమీ లేదు. సరే, మిమ్మల్ని అసలు ఆ పార్టీలో జాయిన్ చేసుకునిందే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, లోకేష్ గారిని తిట్టడానికి. ఇదే మీకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ పార్టీలో. అది వేరే విషయం, అది వేరే సబ్జెక్టు, నేను దాని జోలికి పోవట్లా. ఈయనేమంటారంటే, జనసేన టీడీపీ నీచ రాజకీయాలు చేస్తున్నారంట. నీచ రాజకీయాల గురించి వైసీపీ వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరే మాట్లాడాలి. ఇంకా ప్రజలంత అమాయకులు అనుకుంటున్నారా? తండ్రి శవం పక్కన పెట్టుకొని సీఎం సీటు కోసం సంతకాలు పెట్టించుకున్నటువంటి నాయకుడి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారనేది మీరు మర్చిపోయారేమో, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి ఇవ్వాలా. ఇవాళ వినాయక చవితి ఉత్సవాల గురించి రాజకీయాలు చేస్తున్నారంట తెలుగుదేశం వాళ్ళు. ఏం చేస్తున్నారయ్యా? నిన్నగాక మొన్న మీ నాయకుడు తండ్రి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని వేల మందితో ర్యాలీలు తీసి హంగామా అడావడి చేసినప్పుడు కరోనా అప్పుడేమన్నా ఒక్క రెవట మీ నాయకుడు తయారు చేసేటువంటి చీపు లెక్కర తాగి పడుకునిందా? ఇవాళ ఇప్పుడు ఆ యొక్క కిక్కు దిగి మళ్ళీ వినాయక చవితికి అడ్డం వచ్చిందా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ నాయకుడికి మీరు భజన చేసుకోండి, మాకేం ఇబ్బందిలే. నీ రాజకీయ భవిష్యత్తు కావాలా? లేదంటే నువ్వు పార్టీ మారావు, అక్కడ నియోజకవర్గ ప్రజలకు మంచి చేసుకో, నీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకో, వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేయి. మా నాయకుల్ని తిట్టడం ద్వారా, మా నారా లోకేష్ గారిని తిట్టడం ద్వారా, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ద్వారా మీకు రాజకీయ భవిష్యత్తు అనుకుంటే వాళ్ళని ఒకటంటే మిమ్మల్ని రెండు అనడానికి ఖచ్చితంగా మేము వెనకాడేటువంటి పరిస్థితి లేదు. ఇంకేమంటావు, నారా లోకేష్ వార్డు మెంబర్గా పోటీ చేస్తే 10 ఓట్లు రావంటవా? నారా లోకేష్ గారికి 2019లో మంగళగిరిలో వచ్చినటువంటి ఓట్లు ఎన్నో తెలుసా? 103,127 ఓట్లు. మీరు గుడివాడలో పోటీ చేస్తే వచ్చినటువంటి ఓట్లు మీరు మర్చిపోయారేమో, గుర్తు చేస్తా ఒకసారి ఏనండి, 70,354 ఓట్లు. అయినా నాకు అర్థం కాల, గెలిస్తేనే మాట్లాడేటువంటి హక్కు ఉంటే ఓడిపోతే ప్రజా సమస్యలపైన మాట్లాడకూడదు అంటే 2014 నుంచే మీరు మాట్లాడడం మానేయాలి కదా. ఎంపీగా పోటీ చేసి డిపాజిట్టే రాలేదు కదా మీకు. మీరు నారా లోకేష్ గారి గురించి మాట్లాడతారా? మీ నాయకుడికి స్వయంగా తల్లి అయినటువంటి విజయమ్మ గారు వైశాఖలో దాదాపు 100,000 ఓట్ల మెజార్టీతో ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఇంకా ఈ పార్టీ ఇక్కడ భ్రష్టు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది కాక తెలంగాణకు పోయి మళ్ళీ కూతురుతోటి వైఎస్ఆర్ టీపీ అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ప్రసంగాలు ఇస్తూ ఉండాదే, నా బిడ్డని ఆశీర్వదించమంటా ఉండాదే. మరి ఆవిడకి కూడా ఫోన్ చేసి చెప్పకూడదు నువ్వు ఏమమ్మా నువ్వు ఓడిపోయావా, ఇంకా ఎట్ట మాట్లాడుతున్నావని చెప్పి. ఇవాళ లోకేష్ గారు ఓడిపోయాయని చెప్పి మంగళగిరి నియోజకవర్గం నుంచి పారిపోలా, ఓడిపోయిన తర్వాత నువ్వు గుడివాడ వదిలేసి వచ్చి పార్టీ కూడా మారినటువంటి నువ్వు ఇవాళ నారా లోకేష్ గారి గురించి, ఆయన నాయకత్వం గురించి మాట్లాడతావా? మీ నాయకుల్లో ఇవాళ మీ మంత్రుల్లో మీ ముఖ్యమంత్రుల్లో ఎవరన్నా కనీసం ఇవాళ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కనీసం అడ్మిషన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ నాయకులకు పొద్దున్న లేస్తే ఒకటే పని, ప్రజా సంక్షేమమో రాష్ట్ర అభివృద్ధో కాదు, మీకు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ గారిని బూతులు తిట్టడం. దీని ద్వారానే రాష్ట్రం అభివృద్ధి జరుగుద్దు అనుకుంటే ఇక మీరు ఎంచుకున్న మార్గాన్ని ఎవడూ మార్చలేడు, ఈ రాష్ట్రాన్ని ఎవడూ కాపాడలేడు మీ నుంచి. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చినటువంటి అధికారం ప్రజాస్వామ్యయుతంగా కేవలం 5 సంవత్సరాల కోసం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి నీతులు చెప్పడానికి బయలుదేరావు కదా నువ్వు. పోయి మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పు, మద్యపానం నిషేధం చేస్తానన్నటువంటి దౌర్భాగ్యుడివి. ఇవాళ మద్యపానం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని అడ్డం పెట్టుకొని 25,000 కోట్లు అప్పెట్ట తెచ్చావబ్బా జగన్ రెడ్డి అని చెప్పి నువ్వు అడుగబ్బా. వాటి గురించి వదిలేసి ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడతా? చెప్పు, అడిగేవాడు కడిగేవాడు లేడని చెప్పి మీ ఇష్టారీతిని మాట్లాడితే మేము కాముగా ఉంటామనుకుంటున్నారా? ఒక్కటే చెప్తా ఉన్నా, నారా లోకేష్ గారి జోలికి కానీ చంద్రబాబు నాయుడు గారి జోలికి కానీ వచ్చే ముందు ఒక్కసారి ఇవాళ మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి నిర్వాకాలు చూడవయ్యా. పెట్రోల్ కొట్టించుకోవడానికి పక్క రాష్ట్రాలకు వెళ్ళేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మీ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దాని గురించి ప్రశ్నించి మీకు చేత అయితే ఇవాళ
25 మంది ఎంపీలు నువ్వు కేంద్ర మెడలు ఉంచి తుంచి ప్రత్యేక హోదా తెస్తానన్నటువంటి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేంద్రానికి బానిసత్వం ఎందుకు చేస్తున్నాడు అనేది నువ్వు ప్రశ్నించుకో, నీ నాయకుడిని ప్రశ్నించు నీకు చేతైతే. అంతేగాని మా నాయకుల్ని బూతులు తిట్టడం ద్వారానే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే అటువంటి రాజకీయాలు చేయడం కంటే రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చోవడం మేలని కూడా నేను ఇవాళ మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటే చెప్తా ఉన్నా, మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీ నాయకుడిని భజన చేసుకోండి, మాకు ఇబ్బందిలే. మా నాయకుల జోలికి వస్తే ఖచ్చితంగా అంతకి రెట్టింపు మీకు తిరిగి ఇవ్వబడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను.